విజయనగరం జిల్లా మెంటాడ మండలం స్పెషల్ స్కూల్ ఆవరణలో బాలల హక్కుల పరిరక్షణ సమితి గరివిడి మండల కన్వీనర్ మరియు 19 న్యూస్ ఛానల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ వి రమేష్ కుమార్ అకాల మరణం చెందడం పట్ల తన తోటి సిబ్బంది చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అందరితో సరదాగా కలిసిమెలిసి సరదాగా ఉండే వ్యక్తి మన ముందు లేకపోవడం చాలా బాధాకరమని, అదేవిధంగా సిఆర్పీఎఫ్ సంస్థలో పనిచేస్తూ తన తోటి వారికి ఎంతో ఆదర్శప్రాయంగా ఉంటూ అందరినీ కలుపుకునే వ్యక్తి అని, సేవా కార్యక్రమంలో ముందుండి తనదైన శైలిలో అందరికీ తర్ఫీదిస్తూ తన కూడా సంస్థ నిరంతరం అభివృద్ధి కోసం పాటుపడుతూ వస్తున్నారని మెంటాడ గజపతి నగరం మండల కన్వీనర్లు ముప్పిడి రాము, మీసాల రామకృష్ణ, చుక్క అప్పారావు, గొర్ల దేవుడు, ఆయనాల శ్రీనివాసరావు ప్రగడ సానుభూతిని తెలియజేశారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని, ఆ కుటుంబానికి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి కాపాడాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మా మిత్రుడు, మా స్టాఫ్ రిపోర్టర్, మా జిల్లా ఇన్ఛార్జిగా 19 న్యూస్ రిపోర్టర్ ఇన్ఛార్జిగా చేశారు. ఈయన సేవలు ఇక్కడ మేము మరువలేండి. మేమైతే మా గుండెల్లో పెట్టుకుని, మాకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫోన్ కాల్స్ మా అందరికీ కలిసికట్టి తిరుగుతున్న వ్యక్తి కోల్పోవడం మాకు ఎంతో బాధాకరంగా ఉంది. ఇలాంటి వ్యక్తిని కోల్పోవడం మేము ఇంకా తట్టుకోలేని పరిస్థితి అయింది. ఇలాంటి వ్యక్తితో ఇన్ని సంవత్సరాలు బట్టి మమ్మల్ని చేసిందా సైలెంట్ ప్రొడక్షన్ లో ఈయన సేవలు ఇంకా మరి మేము జీర్ణించుకునే పరిస్థితి వచ్చింది. ఇలాంటి వ్యక్తి మేము కోల్పో గరివిడి మండలంలోని బాలలకు పరిరక్షణకి కన్వీనర్గా పనిచేస్తున్నారు. ఈయన చేసిన సేవలు మరువురానిది. అడుగడిగిన ఆయన ఉన్న ప్రతి సమయం కూడా ఆలోచించి సేవ చేసి పిల్లలకి ఎంతో సేవలు అందించారు. మా సంస్థకు మంచి పేరు తీసుకొచ్చారు. ఆయన లేని లోటు మేమెవరు తీర్చలేనిది. మాకైతే చాలా బాధాకరంగా అనిపించింది. ఈయన కోవిడ్ కారణంతో ఒక 48 గంటల పాటు పోరాటం చేసి అతి తక్కువ సమయంలోనే కోల్పోయిన పరిస్థితి వచ్చింది. ఇది చాలా బాధాకర విషయం. దీన్ని ఎవరు మా చైల్డ్ రైట్స్ వాళ్ళు సంస్థ మొత్తం ఒక్కసారి కన్నీరు పెట్టుకునే పరిస్థితి అయింది. ఎవరు ఊహించలేదు ఇటువంటి సంఘటన మా చైల్డ్ రైట్స్ లో జరుగుతుందని. మేము కోవిడ్లో ఎంతో మందికి సేవలు అందించాము, నిత్యావసర సరుకులు అందించాము, బ్లడ్ అందించాము, ఫ్రూట్స్ ఇచ్చాము, ఎన్నో హాస్పిటల్ సేవ కార్యక్రమం చేశాము. చివరికి ఊహించలేదు దేవుడు మా మీద నుంచి ఇచ్చేవారికి మృతి చెందారు. ఇది చాలా బాధాకర విషయం.